నా జీవితంలో ఇంత బీభత్సమైన గాలి నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే కాదు, ఊరు మొత్తం ఇదే పరిస్థితి. రేగులు మొత్తం గాలికి ఎగిరిపోయాయి, కొట్టుకుపోయాయి. దూరం దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పడిపోయాయి. ఎంత ఘోరంగా పడిపోయా చూడండి ఒకసారి. మరి అంటే మరి దారుణంగా లేచిపోయాయి రేగులు. ఇక్కడే కాదు, అవతల ఉన్న బిల్డింగ్ దాకా వెళ్ళిపోయాయి. ఇంకా 2 రేకులు అయితే కనిపించకుండా పోయి, అవి ఎక్కడ పడ్డాయో ఎక్కడ ఉన్నా సార్ దొరకట్లేదు. అక్కడ ఇక్కడ ఏం తేడా లేదు, అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంటిపైన దేవుళ్ళ ఫోటోలు పెట్టుకున్నాం, అవి సార్ గాలికి లేచిపోయాయి 2 పక్కలవి. శంకరన్ ఫోటో ఇది, ముక్కలు ముక్కలై లేచిపోయి 1/2 కిలోమీటర్ దూరంలో పడిపోయింది. మనం చూస్తూ ఉంటే మీటర్ ఉంది, మీటర్ బాక్స్ మొత్తం ఏం లేకుండా మొత్తం తుక్కు అయిపోయింది, పలిగిపోయింది. ఎందుకంటే ఫుల్గా గాలి వచ్చిందిగా, గాలికి వైర్లు తెగిపోయి మామూలు చాలా దూరంలో పడిపోయాయి. చాలా అంటే చాలా దూరంలో పడిపోయింది. అంతా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మా ఊళ్ళో చాలా వరకు వైర్లు తెగిపోయాయి. ఇళ్ళలోకి వచ్చే మీటర్ వైర్లు వస్తాయి, ఇలా బాక్స్ వస్తాయి, ఇలా ఖరాబ్ అయిపోయాయి. మన ఊళ్ళోకి వెళ్ళి చూసుకుంటే ఊళ్ళో సార్ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. మనకు వైర్లు కరెంటు వైర్ తేలే ఉన్నాయి, బయటకు తీసే ఉన్నాయి, కట్ కాలేదు. దాన్ని కటింగ్ పెడతాం, కట్టేసి టేప్ వేసి అంటేసి పెట్టినాను. బ్లాక్ వైర్ కలిసి ఉంది. ప్రస్తుతానికైతే మనం ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం, ఊళ్ళో ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి వీడియోలో అంటే అంతా చూపించలేను. ఎందుకంటే నాకు కొద్దిగా నీ ఇంజరీ ఉంది, అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నా. అందుకోసమే ఎక్కువ తీయట్లేదు, బైక్ వేసుకుని వెళ్తున్నా. కొన్ని చోట్ల మాత్రం తీస్తాను, మిగతా చోట్ల మాత్రం తీయలేను. మీరే మనసుతో తీపిస్తాను వీడియో. ప్రస్తుతానికైతే వడ్ల బస్తాలు ఉన్నాయి, వీలైనా కడితే మీకు చూపిస్తాను. కొన్ని పోల్ ఇరిగిపోయాయి, అంటే అవన్నీ కవర్ చేయడం వీలు కాదు. ఇది హనుమాన్ టెంపుల్ మా ఊర్లో పందికుంటపల్లిలో. ఇది ఫోల్ ఉన్నాయి, ఫోల్గా మొత్తం ఏం లేకుండా అన్ని ఇరిగిపోయి ఫోల్. ఒక ఫోల్ అయితే అది కొట్టుకుపోయింది రేకులు. ఇది హనుమాన్ టెంపుల్ దగ్గరది. ఇది ఆ పక్కనే కరెంటు వైర్ల మీద పడ్డది చెట్టు ఇరిగి కంప్లీట్గా. వేప చెట్టు ఘోరంగా మరి ఇంత దారుణంగా పడిపోయింది. దగ్గరికి వెళ్ళి చూసుకున్నా కానీ దగ్గరకు వెళ్దాం ఒకసారి. మనకు వైర్లు నీట్గా కనిపిస్తే ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి ఉంటాయి. మనకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చెట్ల మధ్యలోకి ఉంది. ప్రస్తుతానికి కరెంటు మొత్తం నైట్ నుంచి మొత్తం బంద్ చేశారు. ఇదే పనిలో ఉన్నారు కరెంటు వాళ్ళు. ఇక్కడ మా ఊరు అనే కాదు, చాలా ఊర్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక ఇక్కడికి వచ్చి చూసుకుంటే ట్రాక్టర్ పైన పడ్డది. ప్రస్తుతానికి అయితే ట్రాక్టర్ పైన పడ్డది, మొత్తం స్టేరింగ్ ఏం లేకుండా మొత్తం ఇరిగిపోయింది. ఈ పక్క ట్రాక్టర్ టైర్ ఉండదు వెనుక డబ్బది, దాని సార్ మొత్తం కంపెనీ లేచిపోయింది. ముందుకెళ్ళి చూసుకుందాం. ఈ పక్క సైడ్ లో వైర్లు అయినా సార్ పడ్డది, ఇంట్లోకి వచ్చే వైర్లు సార్ వైర్లు అయినా సార్ పడ్డది. ముందుకెళ్దాం ఒకసారి. ఫోల్ వైర్ అదే వైర్ షేట్ దాని మీద పడిపోయింది. ఉంది 2 రోజులు కరెంటు బంద్ అయితే ఒక అద్దం బలిపోయింది. అందరికీ బాధ ఉందంటే ఎవరో బొమ్మలు దించిపోసారు కదా. ఈ టైంలో సార్ ఇలాంటి ఉన్నాయి చూసినా మా ఊళ్ళో. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకు ట్రాక్టర్ ముందు భాగం నుంచి చూసుకుంటున్నాం. బండి పైన బొమ్మ కూడా ఇక్కడికి ఇరిపడ్డది, ఇంకోటి చెట్టు మీద ఆగిపోయింది, కింద పడలేదు. బండికి ఎక్కువ డామేజ్ జరగలేదు, ఒక స్టేరింగ్ ఒకటి ఇరిగిపోయింది. సీట్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. డబ్బా సార్ కొంచెం లైట్గా బెండ్ అయింది, డబ్బాకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. అద్దం మలిగింది, సీట్కి అయితే ఎలాంటి డామేజ్ లేదు. బాగుంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇప్పుడు ఇదిలో ఒక 10 మంది మనుషులను పెట్టి ఇది తీయాలి కొమ్మను. ఎందుకంటే సింపుల్గా తీయడం వీలు కాదు. కరెంటు వైర్లు ఉన్నాయి, మన కరెంటు ఆఫీస్ వాళ్ళు వచ్చే లోపు మనం తీసి పక్కెడితే వైర్లు కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళే వచ్చి తీయాలి చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. ఈరోజు కంప్లీట్ మాత్రం ఇది కాలేదు అసలు. 3 తవాల కాడ గిట్టినే ఉంటుంది పరిస్థితి. ఇలాంటి బొమ్మలు దించిపోస్తారు ఎక్కువ పర్సెంట్. ఘోరంగా ఘోరంగా ఉంది. మనం ఇంకా మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్తాం. బైక్ మీద వెళ్తున్నా నేను, నీ ఇంజరీ ప్రాబ్లం వల్ల నడవలేకపోతున్నా. బైక్ మీద వెళ్తున్నా, ఒకసారి రోడ్డు పైన పడుతుంది. 3 వేలు ఆ కొమ్మ ఇరిగి చాలా దూరం నుంచి చాలా అంటే చాలా దూరం పడ్డది కొమ్మ. చెట్టు కొమ్మ ఇరిగి బిల్డింగ్ పైన పడ్డది, ఇటు వైర్ల మీద పడ్డది, 2 అక్కల పడ్డది. కొద్దిగా ముందుకెళ్ళి ఆ సైడ్ నుంచి చూసుకుంటే నాకు ఈ సైడ్ బండి పోరాని పరిస్థితి ఉంది చిన్న. అంటే ఈ కొమ్మలు ఉంటే కొమ్మలు అటు ఇటు ఇడిసేసి పక్క తీసేసారు. మనం ఈ సైడ్ వచ్చి చూసుకున్నా కానీ అలా కంప్లీట్గా వైర్లైన పడ్డది. ఆ చెట్టు చూడు చాలా దూరంగా ఉంది, ఆ అక్కడి నుంచి గాలికి ఇక్కడ ఎగిరొచ్చి పడుతుంది. అలాగే మనం ఒకసారి
కొంత ముందుకెళ్దాం. ఇక్కడ మనకు బీట్ ఉంది, వాట్ల బీట్. వాట్ల బీట్ కాడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే వర్షం పడితే తక్కువ పడ్డదు, గాలి బాగా వచ్చింది. పడదలు మాత్రం కంప్లీట్ గా ఏం లేకుండా పడదలు అయితే ఎంత పెద్ద రాళ్ళు ఎట్లా ఆగలేదు, అన్ని ఎగిరిపోయాయి. చూద్దాం మనకు అట్ల బస్సులతో చాలా మంది. అంటే ఇది బీటు, ఈ రోజు లాస్ట్ వెళ్ళిపోయే లోడు, వెళ్ళిపోయే లోడు ఇది. ఈ నైట్ వర్షం కానీ గాలి కానీ లేకపోతే ఈ పొద్దున ఈ లోడ్ అయ్యి వెళ్ళిపోయే బస్సలు ఇవి. కానీ ఏంటంటే వర్షం పడేట్లా ఆగిపోయినాయి, బస్సలన్నీ ఉల్టాపల్ట చేస్తారు. అంటే మరీ పెద్దగా నానలేదు, కానీ అడుగులు నుంచి పదనమైంది. పదన కనిపిస్తుంది కదా, బస్తాలని తింపి ఎండకెడతారు. ఈ రోజు పెడతారు, మళ్ళీ రేపు పెడతారు. రెండు రోజుల తర్వాత ఇది అటు ఇటు తింపిన తర్వాత అప్పుడు మళ్ళీ లోడ్ చేస్తారు బస్తాలు. ఆల్రెడీ బత్తాలని అంటే పెద్దగా నానలేదు కాబట్టి అంటే కొంచెం ఈ సైడ్ సార్ బాగానే ఒక లోడ్ మందం బస్తాలు కిందికెళ్ళి పడదల వాటిలో నీళ్ళు కిందికెళ్ళిపోతాయి కదా. అలా విధంగా ఇటు సైడ్ ఈ సైడ్స్ ఉంది, మినిమం ఒక రెండు లోడ్లు అవుతాయి అనుకుంటా. ఇటు ఒక ఈ లోడ్ అయితే అటు చెట్లు అవతల ఇంకా బస్ చాలా బస్తాలు ఉన్నాయి, అటు ఒక లోడ్ అవుతుంది. కానీ అన్నదాతలకు ఎంత ఎటు చూసినా బాగా కష్టాలు తను కొడుకున్నది, ఘోరమైన పరిస్థితిలో ఉంది. మిల్లు వాళ్ళు సగం దోసుకుంటే ఈ వాన వల్ల సగం నష్టపోతున్నారు, ఇక రైతుకు మిగిలేదు ఏముండదు. ఇది మనం చూసుకుంటే ఇది మామిడి చెట్టు మాదే, కొమ్మలు మొత్తం కంప్లీట్ ఇరిగిపోయినాయి. ఈ చెట్టుకు మినిమం ఒక్కొక్క కాయ కిలో నార నుంచి వెళ్ళి 2 కిలోల పైన ఉంటుంది. అంత మంచి కాయలు కాస్తాయి కలమాడి చెట్టు ఇది. మస్తు అంటే మస్తు టేస్టింగ్, మస్తు చాలా బాగుంటుంది.